సాతానుగాడు సవాల్ చేస్తున్నాడు మన కుటుంబాన్ని. సాతానుగాడు మన ఒంటరితనాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. సాతానుగాడు మనల్ని సింగిల్ చేసి ఓడించాలనుకుంటున్నాడు. కానీ మన పక్షాన యుద్ధం చేసింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అందుకే క్రొత్త నిబంధన బాహాటంగా చెప్పిన మాట నేను చెప్పినా, ఇదిగో ఈరోజు నేను బతుకున్నానంటే నా పాపంతో యుద్ధం చేసింది నువ్వు. ఆ రోజు దావీదు ఈ క్రొత్త నిబంధన స్నేహంలో చెప్పండి, యేసుక్రీస్తు ఈరోజు నేను బ్రతుకుంటడమే కాదు, ఈరోజు నాకంటూ ఒక గౌరవం ఏడిసిందంటే అది నువ్వు. ఈరోజు నేను పాపాన్ని జయించి జీవంలో రేపో మాపో అడుగు పెట్టడానికి అర్హత కలిగినానంటే యేసయ్యా నీవే, మెస్సయ్యా నీవే. ఈరోజుకి నా గౌరవపదమైన కిరీటం ఉందంటే అది నువ్వే. అందుకే నీ హృదయంతో నా హృదయాన్ని కలిపేస్తున్నాను, నా ప్రాణంతో నీ ప్రాణాన్ని ముడేటేస్తున్నాను. ఈరోజు ఈ ఊపిరి లాక్కుంటున్నానంటే, ఈరోజు నేను బతుకుతున్నానని గుండె కొట్టుకుంటుందంటే ప్రభు నీకు చెప్తున్నాను, ఈ ప్రాణం నీదే. నా కొరకు సిలువు మీద యుద్ధం చేస్తావు, నా కొరకు బలియాగం అయిపోయావు, ఈరోజు కిరీటం నీది, అన్నీ నీవి, అసలు నాకంటూ ఏమీ లేదు. అందుకే నేను చేసేది ఒకటే, నీతో నేను నిబంధన చేసేసుకుంటున్నాను. యోనాతాన్ నిబంధన చేసేసుకున్నట్టుగా ఈరోజు మనం కూడా నిబంధన చేసుకున్నాం ప్రభుతో. నేను నిబంధన చేసేది ఎందుకంటే నీ వల్ల ఈరోజు నేను ఇంకా బతుకుంటాను. ఈరోజు బతుకున్నానంటే ఆయన వల్లనే, ఈరోజు కుటుంబంతో ఉన్నానంటే ఆయన వల్లనే, ఈరోజు నాకు గౌరవం ఉందంటే ఆయన వల్లనే, ఈరోజు నాకంటూ ఒక కిరీటం ఉందంటే ఆయన వల్లనే. అందుకే నా దుప్పటి, నా కత్తి, నా గౌరవం, నా జీవితం ఆయనకి ఇచ్చేస్తాను. నీ వల్లే ప్రభువా. నిబంధన చేసుకుంటున్న ఎంత నిబంధన అంటే, నీకు మాట ఇచ్చి నేను ఎప్పుడు నేను కాదని ఆనంద, నా కోసం నువ్వు వస్తే నీ కోసం నేను వదిలేసి ఎక్కడికి పోమంటావు. క్రొత్త నిబంధనలో బ్యూటీ ఏంటో చెప్పినా మన స్నేహితుడి కొరకు చెప్పండి, మనం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు. మనం పాడవుతే చూద్దాం అన్న వాళ్ళు ఉన్నారు. మన స్నేహితులు నవ్వుతారండి ముందు, మన స్నేహితులే మనల్ని ఏడిపిస్తారు, మన స్నేహితులే మనల్ని పాడు చేయాలని చూస్తారు. కానీ మన స్నేహితుడు, ఈ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు చూడండి, పాడైపోయిన మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. మన మీదకి లెగిసిపోతున్న అలల్ని అణిచేయడానికి వచ్చాడు. మన మీద వాగి గొంతెత్తి అరిసి సవాలు చేసి మనల్ని ఒంటరి చేసి మనల్ని నాశనం చేయాలనుకున్న వారిని దెబ్బ కొట్టి, చావు దెబ్బ కొట్టి మన కొరకు ప్రాణం పెట్టి బాగున్నావా అని అడిగాడు. మన ఈరోజు మన కొరకు వచ్చి, మన కొరకు నిబంధన చేసి, మన కొరకు ఫైట్ చేసి, మన కొరకు నిలబడన్నాడట. ఒకే ఒకటి, నన్ను ప్రేమించండి చాలు ఇంకేమవుతాను. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుంది చెప్పినా అన్నిటికీ దూరంగా ఉంటాం. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుంది చెప్పినా ఆయన ఉంటే చాలు అనుకుంటాం. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుంది చెప్పినా ఆయన కొరకు ఈ గొంతు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఈరోజు బతుకున్నానంటే ఆయన వల్ల. ఆయన మన కొరకు ఏడుస్తాడు, మన కొరకు నవ్వుతాడు, మన కొరకు ప్రాణం పెడతాడు. మనం బాగుంటే చెప్పండి, బాగున్నావురా అని ఆనందిస్తాం.